క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సినిమాలో జయాపజయాలతో సంబంధం లేకుండా టాప్ యంగ్ హీరోలు అంతా సుకుమార్ సినిమాలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందువల్లనే ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వం వహించిన ఏ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఎవరు ఒక టాప్ యంగ్ హీరో సుకుమార్ సినిమాలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్ రామ్ చరణ్ తో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తో ఒక సినిమాను చేయబోతున్న నేపథ్యంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హడావిడి చేస్తుంది. సుకుమార్ తాను తీసే సినిమాను తీరికగా చెక్కుతాడు అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి కారణం సినిమా షూటింగ్ స్పాట్ లో నటీనటులకు వ్రాసిన డైలాగ్స్ వెర్షన్ ను మార్చడం సుకుమార్ అలవాటుని అంటారు. దీనివల్ల షూటింగ్ స్పాట్ కు వచ్చిన నటీనటులు ఎటువంటి పని లేకుండా సుకుమార్ డైలాగ్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూ ఒక పిక్నిక్ లా గడపడం సర్వసాధారణ విషయం అనే వార్తలు ఉన్నాయి. ఇందువల్లనే సుకుమార్ తీస్తున్న సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కావు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహేష్ కు వన్ సమయంలోనూ జూనియర్ కు నాన్నకు ప్రేమతో నిర్మాణ విషయంలో ఎదురైనట్లు తెలుస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ నిర్మాతల ద్వారా సుకుమార్ పై గట్టి ఆంక్షలు పెడుతున్నట్లు గాసిప్లు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ తన పాత అలవాట్లను మార్చుకుని స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా సీన్స్ చిత్రీకరణ విషయంలో తన సహజ సిద్ధమైన చెక్కుడు విధానాన్ని మార్చుకోవాల్సిందిగా చరణ్ ఈ సినిమా నిర్మాతల ద్వారా సున్నితంగా చెప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.